అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంకి వ్యతిరేకంగా తిరగబడ్డటువంటి అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలుగా గెలిచిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు. కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళతో బతిల్లాడుకుని పొత్తులు పెట్టుకుంటుంది, లైక్ మమతా బెనర్జీతోనో శరద్ పవార్ తోనో లేకపోతే డిఎంకే తోనో ఇట్లాగా. ఇవాళ ఆంధ్ర లాంటి చోట్ల అయితే అసలు అక్కడ పొత్తుకు కూడా ఛాన్స్ లేదు. అలాంటి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేర్చుతుందా షర్మిల? ఎట్టి పరిస్థితుల్లో కాదండి. అంటే కాకపోతే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారికి కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి గారు మా నాయకులు, మా కార్యకర్త, వారికి వీరుకుంది. కానీ షర్మిల ఒక వేరే ఒక మా నాయకు, మా దివంగత నాయకుని యొక్క కూతురు, అంతవరకు ఆమెకు రెస్పెక్ట్ ఇస్తాము. మా పార్టీకి ఆమెకి సంబంధం అయితే ఎట్టి పరిస్థితి లేదు. ఉంటే గింటే వైఎస్ఆర్ సిపితోని ఉండాలి. వైఎస్ఆర్ సిపిలో వాళ్ళ అన్న ఏ పదవి లేదు కాబట్టి ఆమె ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళొక బ్రాంచ్ ఓపెన్ చేశారు తప్పితే వేరేది లేదు. ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్, కేఎఫ్ వీళ్ళందరూ కూడా పార్టీలు పెట్టి ఎవరు పెట్టినా గారు వీ డోంట్ మైండ్, దాందేముంది, ఎవరికి స్వేచ్ఛ వాళ్ళది కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనా కానీ మా దివంగత నాయకుని యొక్క కూతురు కాబట్టి ఒక్క నిమిషం మీరు ఆమె మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం, కానీ రాజకీయంగా వచ్చేసి మాత్రము అపాస్మాలుగా అవుద్దని మాత్రం కోరుకుంటున్నాము. మా దివంగత నాయకుని గారి కూతురు కాబట్టి మాత్రం అంత మాత్రం కన్సర్న్. రైట్, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు ఏమంటారు, తెలంగాణలో షర్మిల ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఎన్ని చెప్పినా కూడా నామమాత్రంగానే ఉంటుంది. ఎంత మనం ఆలోచన చేసినా కూడా, ఎంత విశ్లేషణ చేసుకున్నా కూడా, ఇక్కడ ఓట్లు చీల్చగలిగితే క్రిస్టియన్ ఓట్లు, కొంత ముస్లిం ఓట్లు కూడా చీలే అవకాశం ఉంటుంది. దానివలన టీఆర్ఎస్కు లాభమే ఉంటుంది, బీజేపీకి లాభమే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ వైపు క్రిస్టియన్ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ దాదాపు లేవని చెప్పొచ్చు. అవి టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. వాటిని చీల్చడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? అందువలన బీజేపీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, కొంత టీఆర్ఎస్కు నష్టం కలిగిస్తుంది. టీఆర్ఎస్ వదిలిన బాణము షర్మిల అంటే నేను టోటల్గా అంగీకరించను. ఖచ్చితంగా ఇంకొక శక్తి, ఏదో బలమైన శక్తి ఆమె వెనుక ఉండి ప్రోత్సహించి ఉండవచ్చని భావిస్తూ ఉన్నాను. బహుశా ఇంకో శక్తి అంటే దేశంలో రెండే శక్తులు, మహాశక్తిగా ఎదిగినటువంటి బీజేపీ, దాని తర్వాత ఉన్నటువంటి రెండవ శక్తి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం లేదు. అందువలన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు ఏంటి, ఎలా వెళ్తున్నారు ఏంటి అని. తెలంగాణలో అసలు వాక్యూమ్ లేదు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ. ఈ వాక్యూమ్ లేని చోట పార్టీ పెట్టాల్సిన అవసరం ఆమెకు లేదు. సరే, ఎందుకు పెట్టింది అనేది మనము ఇంకా లోతుగా విశ్లేషణకు వెళ్తే ఆమె కేవలం తెలంగాణకే పరిమితం అవుతుంది అంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఆమె అడుగు పెట్టి తీరుతుంది. ఆమె అడుగు పెట్టి తీరుతుందని అని చెప్పడానికి ఆమె నిన్న మాట్లాడిన మాటలే మనకు అర్థమవుతుంది. కొన్ని అంశాల్లో నేను అన్నని ఎదిరిస్తా అనింది, తనకు పదవి ఇవ్వకపోతే మీరు మా అన్నను అడగండి అనింది, మూడోది మా అమ్మ నాకు మద్దతు ఇస్తున్నది అని చెప్పింది. ఇవి చాలు. అందువలన ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఆమె ఇంకా అనేక విషయాలు చెప్పబోతుంది, చెప్పకుండా ఏముండదు, చెప్పబోతుంది. రాజశేఖర రెడ్డి మనస్తత్వం ఏదైతే ఉందో పునికి పుచ్చుకొని 100% అదే క్యారెక్టర్ ఆమెది కూడా. ఆమె కూడా మడమ తిప్పదు, ఆమె కూడా వెనకంజే వెయ్యదు. ఆమె అన్నీ ఆలోచించి గత సంవత్సర కాలంగా ఈ చర్చ వాళ్ళ కుటుంబంలో నడిచింది. 6 నెలల నుంచి ఆమె దాని మీద అనేక ఒత్తిడికి లోనై చివరకు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకొచ్చింది. చాలామంది సంవత్సరం కిందటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళందరూ, వాళ్ళకి ఒక పద్ధతి ఉంది, ఏదైనా కుటుంబ సమస్య వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, రాజకీయ సమస్యలు వచ్చినా, కుటుంబంలో అందరూ కూర్చొని ఇంట్లో వాళ్ళు అన్ని విషయాలు కూలంకసంగా చర్చించుకొని సమస్యలు వస్తే పరిష్కరించుకొని కుటుంబ అంశాలు బయటికి పోకుండా చూసుకుంటారు. ఈ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషిగా ఉన్నప్పుడు ఆయన పెద్దన్న పాత్ర పోషించి కుటుంబంలో ఏమైనా ఇట్లాంటి తగాదాలు వచ్చినప్పుడు ఆయన దానికి పరిష్కారం చూపించేసి బయటికి పొక్కకుండా జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చిన వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెద్దన్న పాత్ర పోషించడం లేదు. చాలామంది ఆ కుటుంబ సభ్యులు ఆమెకు రాజ్యసభ ఇచ్చి మీరు ఢిల్లీకి పంపించండి, ఆమె 3000 కిలోమీటర్లు తిరిగి చాలా కష్టపడింది, నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆ పక్కన పెట్టకూడదు అంటే
ఆయన కుటుంబంలో ఉన్న పెద్ద సమస్య వలన ఈ యొక్క భారతీయ కుటుంబానికి సంబంధించి అంటే సారీ శర్మిల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కానీ రాజకీయంగాను ఆర్థిక పరంగాను ప్రభుత్వ పరంగాను ఏ అన్నింటిలో దూరంగా పెట్టారు. సరే కుటుంబ పాలన ఉండకూడదు దూరంగా పెట్టారా అంటే అది కాదు, ఆ కుటుంబ సమస్య వలన దూరంగా పెట్టారు. ఆ దూరంగా పెట్టడం అనేది చిలికి చిలికి అది గాలివాన అయిపోయి ఇవాళ ఆమె బయటకు వచ్చి ఇక్కడ ప్రకటించింది. ఇక్కడ ఎందుకు ప్రకటించింది, ఇక్కడ ఎందుకు తెలంగాణ కూడా తీసుకుంది అంటే తప్పేం లేదు తీసుకోవడంలో, తెలంగాణ ముందు తీసుకోవడం తప్పలేదు. కానీ భారత రాజ్యాంగ ప్రకారం పార్టీ రిజిస్టర్ అయితే ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చు, ఆ రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మళ్ళీ అక్కడ రిజిస్టర్ చేసుకొని, అందువలన ఆమె అక్కడ పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రాన తెలంగాణకే పరిమితం అవుతుందని నేనైతే భావించడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులతో ప్రజలు అనిల్ కానీ ఈమె కానీ మాట్లాడి ఉన్నారు, మాకు మద్దతు ఇవ్వాలి. మీరు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళని అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని? ఇక మనము ఈ పుట్టుకలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణ వాదే అని చెప్పాలి. తెలంగాణలో పుట్టాడు ఆయన, తెలంగాణలోనే పెరిగాడు, తెలంగాణలోనే చదివాడు. మరి ఆంధ్రాకు వచ్చి పార్టీ పెట్టాడని మనం ఎవరు ఆంధ్ర వాళ్ళు అంటాం లేదే. ఇక్కడ అది ప్రజలు దాన్ని పెద్దగా లెక్కలేక తీసుకోరు, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, ఆ విమర్శలు చేయడానికి రాజకీయ పార్టీలకు ఒక అవకాశం అనేది ఉంటుంది, మాట్లాడతారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ విషయంలో ఆయన విభేదించాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వీళ్ళిద్దరి మీద కూడా విమర్శ చేయొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ వాడుకుంటున్నారు. ఆయన చనిపోయింది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయారు. ఎప్పుడో ఒకసారి రెడ్డి కాంగ్రెస్ ఒకసారి పార్టీ మారారు, కానీ తర్వాత ఆయన లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేశాడు. అలాంటి వ్యక్తిని తీసుకొని ఇద్దరు పిల్లలైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహానాయకుని పేరును బొమ్మను వాడుకుంటూ పార్టీలో కూడా వైఎస్ఆర్ అని పెట్టేసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన ముందుకు పోతున్నాడు. ఈమె కూడా మనం చూసాం అన్ని వాల్ పోస్టర్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది. అంటే వీళ్ళకి వీళ్ళు ఏ దారిన వెళ్తున్నారు? మరి ఇక్కడ జనం అన్నీ తెలుసుకుంటున్నారు కదా, మీ కుటుంబంలో మీకు ఒక అవకాశం రాలేదని, రాజకీయ అవకాశం ఇవ్వలేదని ఒక పార్టీ పెట్టే పరిస్థితికి ఎందుకు మీరు ఒక స్టెప్ వేశారట? అలా దానికి జవాబు ఆమె చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా చెప్పాల్సిన పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత అయినా చెప్పాల్సి ఉంటుంది, ఆమె ఖచ్చితంగా చెప్పాలి.